ఇంకా మనం ఎక్కడ గుర్తి చేయాలి. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం చిలుకూరుపేట పట్టణం 13 వార్డులో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేపడతా ఉన్నాము. మరి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి మన 13 వార్డులో ప్రతి గడపకి కూడా వెళ్ళినప్పుడు ఒక స్పందన లభిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా వచ్చిన సంక్షేమ పథకాలతో ఎంతగానో సంతృప్తిగా ఉన్నారు. జగనన్నకి మంచి ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. మరి ఈ వార్డులో చూసుకుంటే దాదాపు 4 కోట్ల 70 లక్షల వరకు ఈ వార్డు ప్రజలందరూ కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి 13 వార్డు ఉన్నటువంటి జనాభాకు రావటం జరిగింది. అలాగే ఈరోజు మరి ప్రతి గడపకు వెళ్ళినప్పుడు వారికి వచ్చినటువంటి పథకాల గురించి వారు వ్యక్తపరుస్తున్నటువంటి ఆనందం గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాటు అధికారులు కూడా రావడం జరుగుతూ ఉంది. మరి అధికారులు కూడా తక్షణమే ఏదన్నా సమస్య ఇమీడియట్గా వాటిని నోట్ చేసుకోవడము, ఏదన్నా వాళ్ళకి ఉన్న డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేయడము, ఇమీడియట్గా ఏదైనా లాంగ్ టైం నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ అయితే నోట్ చేసుకుని దాన్ని కూడా అడ్రస్ చేసే విధంగా అధికారులు కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏదైతే ప్రజల మధ్యకు వస్తున్నామో జగనన్నకు ప్రజలు ఎంత మద్దతుగా ఉన్నారు అనేది వాళ్ళ ఆనందంలో వాళ్ళు చెప్తుంటే ఎంతగానో సంతోషంగా ఉంది. మరి ఇవి ఈ కార్యక్రమం ద్వారా వీళ్ళని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎనకాల
ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం చిల్లూరుపేట పట్టణం 13 వార్డులో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేపడతా ఉన్నాము. మరి గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి మన 13 వార్డులో ప్రతి గడపకి కూడా వెళ్ళినప్పుడు ఒక స్పందన లభిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా వచ్చిన సంక్షేమ పథకాలతో ఎంతగానో సంతృప్తిగా ఉన్నారు. జగనన్నకి మంచి ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. మరి ఈ వార్డులో చూసుకుంటే దాదాపు 4 కోట్ల 70 లక్షల వరకు ఈ వార్డు ప్రజలందరూ కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి 13వ వార్డు ఉన్నటువంటి జనాభాకు రావటం జరిగింది. అలాగే ఈరోజు మరి ప్రతి గడపకు వెళ్ళినప్పుడు వారికి వచ్చినటువంటి పథకాల గురించి వారు వ్యక్తపరుస్తున్నటువంటి ఆనందం గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాటు అధికారులు కూడా రావడం జరుగుతూ ఉంది. మరి అధికారులు కూడా తక్షణమే ఏదన్నా సమస్య ఇమీడియట్గా వాటిని నోట్ చేసుకోవడము, ఏదన్నా వాళ్ళకి ఉన్న డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేయడము, ఇమీడియట్గా ఏదైనా లాంగ్ టైం నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ అయితే నోట్ చేసుకుని దాన్ని కూడా అడ్రస్ చేసే విధంగా అధికారులు కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏదైతే ప్రజల మధ్యకు వస్తున్నామో జగనన్నకు ప్రజలు ఎంత మద్దతుగా ఉన్నారు అనేది వాళ్ళ ఆనందంలో వాళ్ళు చెప్తుంటే ఎంతగానో సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ద్వారా వీళ్ళని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.